Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Niranayani Samardhinchana Vijayasai Reddy. Epilo Rendevela Yerva and Algolo Jerega Assembly in Nicolo, Chandrababu, Yakada Porti Chebotunarana Asekti, Sarvatra Pirutondi. Mukshenga, Ayana, Santanez Gorgam Kupolo, Vaisipi Jesuna Rachato, Chandrababu, Maro safe place Kuda, with Kuntunarana Prachara, Yapatanuncho Jerutondi. Tajaga Ide Vishani Nedarinchella, Maro Angla Patrika Kuda, Kadanam Pracharinchadonto, Dinene Vaisipi Swagatinchindi. Imerko, Tapemi Kadantu, Vijayasai Reddy, Tweet Chesaru. Epilo, Vaisipi Prabhutvam Adhikarula Kochina Tarvata, Tamu Otami Palayana Niyoja Korgalapai, Entamera Drushti Pettindo, Teliyadu Kani, Vipaksha Neta, Chandrababu, Varusaga Gelistu Vastunna Kuppampai Matram, Full Focus Pettindi. Dini Falitame, Kuppamlo Jarigina Parishat, Municipal Ennikalalo, Vaisipi Gelupu. దీనిని సాకుగా చూపుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోతారంటూ వైసీపీ మొదలుపెట్టిన మైండ్ గేమ్ సహజంగానే చంద్రబాబుకు చుక్కలు చూపిస్తోంది. కుప్పంలో ఈసారి చంద్రబాబు గెలుపుపై ఇప్పుడు ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్న వైసీపీ కార్యకర్త కూడా మాట్లాడుకుంటున్నాడు. ఈ విషయంలో మాత్రం జగన్ సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది. కుప్పంలో పరిస్థితులు నానాటికి ప్రతికూలంగా మారుతున్నట్లు అంచనా వేస్తున్న చంద్రబాబు ఎందుకైనా మంచిదన్న భావనలో మరో సేఫ్ సీట్ కూడా వెతుక్కుంటున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా మీడియాలోనూ దీనిపై కథనాలు రావడం, అది ఇంగ్లీష్ మీడియాలో దీనిపై తాజాగా ఓ కథనం రావడంతో ఇది నిజమేనా అన్న చర్చ మొదలైంది. అయితే ప్రస్తుతం తాను రెగ్యులర్గా పోటీ చేస్తున్న కుప్పంతో పాటు మరో సేఫ్ సీట్లో చంద్రబాబు పోటీ చేయొచ్చన్న చర్చ జరుగుతోంది. అయితే టీడీపీ వర్గాలు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నాయి. చంద్రబాబు మరోసారి కుప్పం నుంచి తప్ప మరో చోట నుంచి పోటీ చేసే ప్రశ్నే లేదంటున్నాయి. చంద్రబాబు కుప్పంతో పాటు మరో సీటు నుంచి పోటీ చేస్తున్నారన్న ప్రచారాన్ని తొలుత తెరపైకి తెచ్చింది వైసీపీయే. ఇప్పుడు మీడియాలో జరుగుతున్న ఆ ప్రచారాన్ని కూడా వైసీపీ స్వాగతించింది. తాము అనుకున్నట్లుగానే మైండ్ గేమ్ సక్సెస్ అయిందన్న భావనలో వైసీపీ నేతలు కనిపిస్తున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు రెండు సీట్ల పోటీ ప్లాన్పై ఓ భారీ ట్వీట్ పెట్టారు. ఇందులో ఇంగ్లీష్ మీడియా తాజా కథనాన్ని ప్రస్తావిస్తూ రెచ్చిపోయారు. ఈ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ ఇందులో ఎలాంటి తప్పు లేదని అన్నారు. గతంలో చాలామంది రెండో సీట్లో పోటీ చేశారని ఎన్నికల సంఘం కూడా దీనికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పట్లేదంటూ సెటైర్లు వేశారు. ముఖ్యమంత్రి స్థాయి నాయకులు ఎన్నికలలో ఒకటి కన్నా ఎక్కువ స్థానాల నుంచి పోటీ చేయడం తెలుగునాట రాజకీయాల్లో కొత్తేమీ కాదని తెలుగుదేశం స్థాపకుడు ఎన్టీ రామారావు ఇలా ప్రతిసారి రెండు మూడు అసెంబ్లీ సీట్ల నుంచి పోటీ చేసి చరిత్ర సృష్టించారని విజయసాయి రెడ్డి తెలిపారు. సీఎం జగన్, చంద్రబాబు వరుస టూర్లతో కుప్పానికి ఈ మధ్య విపరీత ప్రచారం వచ్చిందని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికలలో వైసీపీ కుప్పం మీద దృష్టి కేంద్రీకరిస్తుందనే ప్రచారం టీడీపీ బాగా ప్రచారం చేస్తోందని, చంద్రబాబు కుప్పంతో పాటు మరో సురక్షిత స్థానం నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాన్ని ఒక ప్రముఖ ఇంగ్లీష్ డైలీ ప్రచురించిందని సాయిరెడ్డి పేర్కొన్నారు. సీఎం పదవికి లేదా ప్రధాని పదవికి పోటీ పడే బడా నేతలు రెండు మూడు సీట్ల నుంచి పోటీ చేయడం తప్పేమీ కాదన్నారు. ఎన్టీఆర్ గతంలో ప్రతిసారి రెండు నుంచి మూడు సీట్లలో పోటీ చేసి గెలిచారని, మధ్యలో కల్వకృతులం మాత్రమే ఓడిపోయారని సాయిరెడ్డి తెలిపారు. రాహుల్ గాంధీ సైతం గత ఎన్నికలలో అమేధితో పాటు వాయనాడ్ నుంచి పోటీ చేశారని గుర్తు చేశారు.